చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో మాలమహానాడు ఐక్య వేదిక జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపవైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి లోకవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత కుటుంబాలు అభివృద్ధి కావడానికి విద్యార్థులు బాగా చదువుకొని విజ్ఞానవంతులు కావడమే ప్రధానమని, కుల సంఘాల వల్ల ఆయా కులాల అభివృద్ధికి పాటుపడాలని, అనేక సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగే వరకు పోరాడే బాధ్యత ఉన్నదని, అందుకు తగిన విధంగా మాలమహానాడు ఐక్య వేదిక తరపున పోరాడుతున్నదని, అందుకు తన వంతు సహాయ సహకారాలు అందచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సుబ్రహ్మణ్యం జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డెమ్మ అభినందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం నారాయణ, రాయలసీమ జోన్ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంతాటి మురళి, రమణ, శివకుమార్, రాజేశ్వరి, శకుంతల, హేమలత తదితరులు పాల్గొన్నారు.